అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందజేయడమే వైసీపీ లక్ష్యమని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వీరువూరులో అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థకు వాలంటరీ వ్యవస్థను జోడించి ప్రతి ఇంటి గుమ్మం తట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా అందజేసే బాధ్యత తనదన్నారు. ఇళ్ల జాబితాలో పేరు లేని వారు ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. కులమతాలు వర్గాలు రాజకీయాలకు అతీతంగా పేదవాడిని పేదవాడుగా చూస్తూ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జానడు కూడా మట్టి రోడ్డు కనబడకుండా మొత్తం సిమెంట్ రోడ్డు వేస్తామని తెలిపారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని తెలిపారు. అంతకు ముందు ఆయన గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలకు శంకుస్థాపన జరిపారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు మాజీ ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, మండల వైకాపా నాయకులు బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, పెదమల్లు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, దగ్గర నెట్ చేయించాలని చెప్పండి. ఎవరు చూస్తారు? ఎనర్జీ అస్టెంట్ చూస్తాడు. ఎవడు చూస్తాడు? అది పిల్లడు చూస్తాడా? పెన్షన్లు సంవత్సరం కాదు, నెలవారీ పెన్షన్లు. ఆ నెలవారీ పెన్షన్లు కూడా గ్రామంలో ఉండేటువంటి వాలంటీర్లు వచ్చి మీ దగ్గర వివరాలు సేకరించి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉంటే వెంటనే సచివాలయంలో నమోదు చేసి నెలవారీగా పెన్షన్లు మంజూరు చేసి ఈ నెలలో మీరు అర్జీ పెట్టుకుంటే వచ్చే నెలకల్లా మీకు అది శాంక్షన్ అయితే పై నెలకల్లా మీకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెలవారీ పెన్షన్లని సచివాలయ వ్యవస్థకు వాలంటరీ వ్యవస్థను జోడించి వాలంటీర్లు ఇంటికి వచ్చి మీ ఇంటి గుమ్మం తలుపు తట్టి ఇదిగో మీకు అందజేస్తున్నటువంటి పెన్షన్ అని చెప్పి ప్రతి ఇంటికి పెన్షన్ అందజేస్తున్నటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. వెసలుబాటు కలిగించమని చెప్పాం. బ్యాంకు మేనేజర్లతో మాట్లాడుతున్నాం. మాట్లాడిన తర్వాత ఈ 18,750 రూపాయలతో పాటు మరొక 56,250 రూపాయలు బ్యాంక్ నుంచి లోన్ మంజూరు చేసి 75,000 రూపాయలు ప్రతి సంవత్సరము 4 విడతలుగా 4 75,000 రూపాయలు ఇచ్చేటువంటి సౌలభ్యం ఏర్పడుతుంది. కాబట్టి పాడి పశువులకు సంబంధించి నెల 28వ తేదీ నుంచి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. ఆ రోజు నుంచి పాడి పశువులు కొనుక్కోవాలన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి 18,750తో పాటు బ్యాంకులు మరొక 56,250 ఇస్తే ప్రతి సంవత్సరం మీరు 2 బర్రెలు 2 పాడి గేదెలు కొనుక్కునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఏ రోజైతే సార్వత్రిక ఎన్నికలు జరిగాయో ఏప్రిల్ 11వ తేదీ నాటికి ఎంతమంది అయితే బకాయిలు ఉన్నారో ఆ రోజు ఆ బకాయిలకు సంబంధించి 4 విడతలుగా తిరిగి చెల్లించేస్తామని చెప్పి సంఘ బంధాల్లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ ఖాతాల్లో 1 విడత నిధులు ఇప్పటికే జమ చేయడం జరిగింది అని ఎవరికి ఎక్కడ బోర్వెల్ అవసరం అవుతుంది అనుకుంటే వాళ్ళందరూ నమోదు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా బోర్వెల్స్ వేయించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని పెద్ద ఎత్తున అమలవుతున్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఏది పాలుపోక ఏదో ఒక విమర్శలు చేయాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో ఈరోజు లేనిపోయినటువంటి పసలైనటువంటి విమర్శలకి తెలుగుదేశం పార్టీ నాయకులు పూనుకుంటున్నారు. రకరకాలైనటువంటి విమర్శలు, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం పట్టదు, ప్రజల అవసరాలు పట్టదు, రాజధానికి సంబంధించి 3 దగ్గరలు కాదు 1 దగ్గర ఉండాలి. చంద్రబాబు నాయుడు ఆస్తి అక్కడ ఉంది కాబట్టి మళ్ళీ